జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి గోచర ఫలితాలు. ఈ ఏప్రిల్ మాసంలో గోచర గ్రహస్థితులు గురు భగవానుడు మేషరాశిలో సంచారం, బుధుడు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 2 నుంచి బుధుడు వక్రగమనంలోకి వెళ్తారు. 26 వరకు కూడా ఆయన వక్రగమనం అలానే కొనసాగుతుంది. కేతు భగవానుడు కన్యారాశిలో సంచారము, కుంభరాశిలో ఉన్న కుజశనులు సంచారం అలానే సాగుతుంది. కుజుడు 23 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేసి 24 నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఆయన పాదం మోపుతున్నారు. శుక్ర భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 25 నుంచి ఆయన మీనరాశి నుంచి మేషరాశిలోకి ఆయన రాబోతున్నారు. సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఆయన 14 నుంచి మీనరాశిలోంచి ఆయన ఉచ్చస్థానమైన మేషరాశిలోకి ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నాడు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ మాసము ఏప్రిల్ నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది. అయితే ఈ మాసంలో ఒక స్పెషల్ గ్రహస్థితి ఏంటంటే, ఈ మాసం 14 నుంచి రారాజు అయిన సూర్యనారాయణమూర్తి మేషరాశిలోకి 14 నుంచి రాబోతూ ఉన్నారు. ఆయన మేషరాశిలో ఆయన సంచారం చాలా మంచిది. ఎందుకంటే ఉచ్చరాశి కాబట్టి అందరికీ కూడా ఏదో ఒక రకంగా కాన్ఫిడెన్స్ని ఇవ్వడము, ఏదో ఒక పనుల్లో ఇప్పుడు కరేజ్ లేకుండా ఏ పని అయితే అంటే ఆత్మస్థైర్యం కావచ్చు, ఒక పనులను ముందుకు సాగించే నిబద్ధత లేకుండా, నిబద్ధత అని కూడా కాదు, ఒక భయంతో వెనకంజి వేసే వాళ్ళందరికీ కూడా ఏ విషయాల్లో అయితే వెనకంజి వేస్తూ ఉన్నారో ఆ విషయాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించడానికి, ఆ విషయాల్లో పురోభివృద్ధికే సూర్యనారాయణమూర్తి మేషరాశిలో సంచారం అనేది 14 తర్వాత నుంచి చోటు చేసుకుంటుంది. ఇంకొక రిలీఫ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ నెల 23 వరకు కూడా కుంభంలో కుజ భగవానుడు సంచారం, కుజుడు శని కలయిక వీళ్ళిద్దరు కలయిక కొంత సంఘర్షణలకు దారితీస్తుంది. మరి కొంత మీ జన్మజాతకం బాగా ఉంటే తప్పించి హర్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి, అందరూ మనవాళ్ళే అనిపిస్తారు, అందరూ పరాయిగానే అనిపిస్తారు, ఏది ఎలానో అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేటు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయత్నంలో ముందుకు సాగకపోవడము, కానీ బాగా ఫైటింగ్ తోటి ఆ ప్రయత్నాలు నెరవేరినవి కూడా ఉన్నాయి. అలాగే గృహ ప్రయత్నాలకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి, భూమి లేదా ఆస్తి కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకున్న వాళ్ళకి, లేదా కట్టే వాళ్ళకి, ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఒక మాటలో చెప్పాలంటే గడిచిన 2 కూడా చాలా అంటే చాలా టెస్టింగ్ పీరియడ్, చాలా ఉద్దాన పతనాలు ఈ 2 మీరు చూశారు. అందరూ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళందరూ, మీ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, జనరల్గా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ కూడా ఇవన్నీ చూశారు. మీరు ప్రాపర్టీ కాదు, ఒక వెహికల్ కొనాలనుకున్నా కూడా కొన్న తర్వాత, ఒకవేళ మీ గ్రహబలం బాగా ఉండి కొన్నారే అనుకోండి, కొన్న తర్వాత అరే ఇప్పుడు ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నాయి, తీసిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవలే వస్తున్నాయి, ఏం మనశ్శాంతిగా లేదు అని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా, ఒకవేళ కొనాలనుకుంటే కొనలేకపోవడం, ఒక కొనాలనుకుని కొనలేకపోతే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే ఈ 2 చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవాళ్ళు. కొని ఉంటే కనుక అవి మీకు ఈ నెల 24 నుంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళకి, ఇల్లు లేదా స్థలము పొలము కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి, వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి, అమ్మాలనుకునే వాళ్ళకి ఈ నెల 24 నుంచి కొంత ఊరట లభిస్తుంది. ప్రత్యేకించి ఇంజనీర్లకి చాలా మంచి శుభ సమయం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా, బిల్డింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇంజనీర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మాసం 24 మొదటి నుంచి కాదండి, 24 నుంచి కొంత ఊరట మొదలవుతుంది. అమ్మయ్య కొంచెం తెప్పరిల్లుతున్నాం, తేరుకుంటున్నాం, మొత్తం ఇంకా అన్ని పనులన్నీ కూడా పుంజుకుంటాయి, వేగవంతం అవుతాయి అని అనుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఇక సూర్యనారాయణమూర్తి అయితే మీకు అందరికీ కూడా 14 తర్వాత నుంచి చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి కొంత అక్కడి నుంచి
చక్కటి ఎనర్జీ బూస్టప్ అయిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతాం అన్ని పనులు కూడా. ఒకళ్ళ సపోర్ట్ లేకుండా, ఒకళ్ళ సహాయ సహకారాలు లేకుండా మన పనులు మనం చేసుకోగలిగితే మనకి ఎవరికైనా అదే కదా కోరుకునేది. అలాంటిది ఈ మాసంలో తటస్థిస్తుంది ద్వాదశ రాసులు అందరికీ కూడా. అయితే ఏ విషయంలో ఆ విషయం అది తటస్థిస్తుంది అన్న విషయం మనం రాసుల వారీగా విడివిడిగా తెలుసుకున్నాం. ఓవరాల్గా అయితే స్వయం కృషిత పైకొచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పాలి. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. మీనరాశి, మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ మాసం డబ్బు ఖర్చు విషయంలో, లేదా మీ జ్యేష్ఠ సోదరి సోదరుల విషయంలో మీ ఫ్రెండ్స్ విషయంలో కొంత మీకు ప్రతికూలమైన వాతావరణాలన్నీ చూసారా, అవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఒకవేళ మీ జ్యేష్ఠం అంటే మీకు అక్కలు అన్నల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాలేదనుకోండి, మీ ఫ్రెండ్స్ వల్ల కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేకపోయినా డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది. గడిచిన నెలలు కూడా ఈ మాసంలో అంటే మీకు ఇష్టం లేకుండానే కొన్ని ఖర్చులు చేసేసారు. ఒకవేళ మీకు ఇష్టమే ఖర్చులు చేసినా కూడా చుట్టూ ఉండేవాళ్ళు ఇప్పుడు దీనికి ఖర్చు అవసరమా జడ్జిమెంట్లు పాస్ చేసే వాళ్ళ వల్ల మీకు చాలా అసంతృప్తి వచ్చింది. దాని నుంచి ఈ మాసం 20వ తారీఖు నుంచి నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తారు. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉన్న దానికి కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఈ మాసం 20వ తారీఖు నుంచి దాంట్లోంచి కూడా నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తారు. ఈ మాసం వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది. 20వ తారీఖు నుంచి అసలు ఈ మాసం మొత్తం కూడా వివాహ ప్రయత్నాలు చేయడానికి చక్కగా అనుకూలంగా ఉంది. దంపతులు ఇద్దరి మధ్య కూడా చాలా చక్కటి అట్మాస్ఫియర్ ఉంటుంది, చక్కటి సఖ్యత అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఏంటంటే ఈ మాసం చాలా బాగా ఉంటుంది, ప్రాఫిట్ పరంగా చాలా బాగా ఉంటుంది. గృహంలో సుఖ సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయి. మీ గృహంలో ఏదైనా ధనపరంగా బాగా స్ట్రాంగ్ అయ్యే అంశం ఏదైనా చోటు చేసుకుంటుంది. అది మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి అయినా సరే ఎవరికైనా ఇది చోటు చేసుకుంటుంది. వ్యాపారం ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మంచి శుభ సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం 14వ తారీఖు ముందు కంటే కూడా 14వ తారీఖు తర్వాత నుంచి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలి, కొత్త కోర్సులకి ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ మాసం చాలా అనుకూలమైన పరిస్థితి. కొత్త కోర్సులు నేర్చుకోవాలని అనుకునే అందరికీ కూడా చాలా బాగా ఉంది. విద్యార్థినులు అందరికీ కూడా మంచి శుభ సమయమే. మధ్యలో విద్యార్థులకి మధ్యలో ఒక రోజు ఈ మాసంలో మధ్యలో ఒక 2 రోజులు, అది ఎప్పుడైనా కావచ్చు. కొంచెము అంటే అంత బాగానే ఉన్నా టెన్షన్ ఉంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. మీరు ఊహించినట్లు ఇబ్బందులు అయితే ఏం రావు. ఎగ్జామ్స్ ఇచ్చామనో రిజల్ట్స్ వస్తాయని టెన్షన్, ఏదో ఒక కారణం చేత మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల మీరు రాసిన ఆన్సర్ తప్పనో ఇలాంటివి ఏవైనా ఉండడం వల్ల కొంచెం టెన్షన్ పడతారు ఒక 2 రోజులే. కానీ తర్వాత ఆ విషయాన్ని తెలుసుకొని మీరు ఎందుకు టెన్షన్ పడతారంటే మీరు రాసిన దానికంటే ఇంకా ఎక్కువ ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఈ టెన్షన్ తీసుకుంటారని గ్రహించండి. అంటే విజయం మీ సొంతం అవుతుంది అని చెప్పడానికి విద్యార్థిని విద్యార్థినులకి చాలా చక్కటి అవకాశం అమ్మవారి దయ వల్ల, అమ్మవారి ఆశీస్సుల వల్ల రాబోతున్నాయి. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. చూసారు కదండి ఈ మాసం మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం. కుజితనుల కలయిక ఆ సంఘర్షణ నుంచి ఈ నెల 24వ తారీఖు నుంచి బయటికి రాబోతూ ఉన్నాం మనం అందరం కూడా. అందువల్ల ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఒక రకంగా కుజితనుల కలయిక ఇబ్బంది పెట్టినా కూడా మనల్ని చాలా స్ట్రాంగ్ కూడా చేస్తాయి, మానసికంగా దృఢంగా చేస్తాయి. శారీరకంగా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పెట్టినా దృఢంగా చేస్తారు. అంటే ఒక కషాయం ఇస్తే కానీ పసరమందు తిని అది చేదుగా ఉన్నా తింటేనే కదా వ్యాధి అంతా నయమయ్యేది. ఒక రకంగా ఆ జబ్బు నయమయ్యే ప్రక్రియలోనే మనం అందరం ఉన్నాము, కాకపోతే కొంచెం ప్రాసెస్ హార్డ్గా ఉంటుంది. అది ఇప్పుడు అందరం చూసాం కాబట్టి 24వ తారీఖు నుంచి రిలీఫ్ అవుతాం కాబట్టి అసలు దీనికి మనం అంటే భగవంతుడు మనల్ని రిలీఫ్ చేస్తున్నాడు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఆరాధన చేయండి. మీ ఇంటి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి, ఈ నామాన్ని జపించుకుంటూ ఉండండి. లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు,
లేదా లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కావచ్చు, ఏదైనా చదువుకోండి. మీకు కుదిరితే కనుక వడపప్పు పానకం లక్ష్మీ నరసింహస్వామి వారికి నైవేద్యం పెట్టి తినండి. చాలామంది ఇళ్ళల్లో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉండదు, అలా లేదని మీరు బెంగపడవద్దు. ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదా, రామచంద్రమూర్తి పటం అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్ముడి ఫోటో లేని ఇల్లు ఎవరి ఇల్లు ఉండదు, విగ్రహం లేని ఇల్లు వాళ్ళకి ఆ దేవతామూర్తులకే. ఎందుకంటే దశావతారాలన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవే కాబట్టి మీరు మళ్ళీ ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళల్లోనే లక్ష్మీ నరసింహస్వామిని వాళ్ళ అంశ కాబట్టి లక్ష్మీ నరసింహస్వామిని భావిస్తూ వాళ్ళకి ఇంకా పరిపూర్తి అంశ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ రామచంద్రమూర్తికి వెంకటేశ్వరంకి ఎవరికైనా పర్వాలేదండి పానకము వడపప్పు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా అందుతాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.